డివిజన్ పరిధిలో పీఎంఆర్సీలో తొలి ఆధార్ కేంద్రం ఏర్పాటు చేశారు. పాడేరు వాసులకు ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అరకు పార్లమెంట్ సభ్యులు ఎన్వీజీ మాధవి, పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ ఈ రోజు ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధార్ అప్డేట్ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా ఆధార్ కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చని, ఈ కేవైసీ అప్డేట్ చేయనంత మాత్రాన రేషన్ సరుకులకు తిరస్కరించబోమని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. ఎక్కడైతే రేషన్ తీసుకుంటారో అక్కడ మాత్రమే ఈ కేవైసీని చేసుకోవాలని చెప్పారు. ఆధార్ అప్డేట్ చేసుకుంటే రేషన్ సరుకులు ఆపేస్తారన్న నిజం లేదని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. చాలా మందికి ఆధార్ కార్డ్స్ లేవు అని చెప్పేసి అని మేము చెప్పిన తర్వాత దాన్ని ఇమీడియట్ గా ఐటీడీఏ పిఓ గారికి కూడా దీన్ని ప్రాసెస్ చేస్తూ నిత్యం ఎప్పుడు కూడా కలెక్టర్ గారితో కూడా ఇదే ఇష్యూస్ మేము మాట్లాడేవాళ్ళము. సో ఇమీడియట్ గా దీన్ని టేకప్ చేసుకొని ఎలా అయినా దీనికి మన ఒక పరిష్కారం అనేది చూపించాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఆధార్ సెంటర్స్ వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వన్ ఇయర్ లైక్ ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాకే అరకులోని ఈ యొక్క కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ రోజు